హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ వర్క్ తెలుగు ఛానల్కి ఫ్రెండ్స్ ఇడ చూడండి ఈ సోప్ బాక్స్ పెడదామనేసి ఈ పైప్కి హోల్ వేసేయడం జరిగింది ఈ ఇంటి వాళ్ళకి వచ్చేసి ఎన్ని సోప్ బాక్స్లు ఉన్నా సరిపోవు ఎందుకంటే ప్రతిసారి నెలకి ఒకసారి వేస్తూనే ఉంటారు ఇంతకుముందు కూడా ఒక పైప్కి హోల్ వేసినారు అది కూడా పని మేమే చేసినాము ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా హోల్ వేసినారు ఇది ఇది పెడదామంటే ఇప్పుడు మనం బజార్లో వచ్చేసి ఏడు ఎనిమిది వందల్లోకి డ్రిల్లింగ్ జరిగిపోతున్నాయి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే వేసుకోవడం జరుగుతుంది ఇట్లా వేసుకుంటే మళ్ళీ అయ్యే ఇబ్బంది ఎంత అవుతుంది ఇది కంప్లీట్గా మనం జాయింట్ చేయడం జరిగింది ఇట్లా జాయింట్ చేసినా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో సోప్ బాక్స్ పెడతామనేసి వాళ్ళు హోల్ అనేది వేసేయడం జరిగింది దాని కింద ఒకటి ఉంది అయినా ఇంకా కిందే దానికి ఆనుకొని కొంచెం డిషన్లోనే ఇంకో సోప్ బాక్స్ పెట్టడం జరిగింది దానిపైన గ్రీజర్ నుంచి వాల్మిచ్చరికి పోవడానికి పైప్ లైనింగ్ ఉంది కరెక్ట్గా ఆ ప్లేస్లో హోల్ వేసేసినారు ముందు ఈ హోల్ వేసినారంట ఏం పైప్కి పడలే నెక్స్ట్ ఈ హోల్ వేసేటప్పుడు హోల్ పడిపోయింది హోల్ పడిపోతే ఏం చేసినారంటే వాళ్ళు ఒక వీడియో చూసినారంట ఫిషర్ని ఏమన్నా ఫిషర్ ఉంటుంది కదా పీవీసీ ఫిషర్ని సొల్యూషన్ బేసి తగిలిస్తే లీకేజ్ కాదనేసి అట్లా వీడియో చేసి పైప్లోకి ఫిషర్ పెట్టినారంట లీకేజ్ కాదని అయినా కూడా లీకేజ్ అవుతుంది చూపిస్తాను చూడండి ఈ గ్రీజర్ ఇది గ్రీజర్ నుంచి ఇందులోకి వాల్మిచ్చర్కి సప్లై పోయే పైప్ లైనింగ్ ఉంది ఆ పక్క ఇది వచ్చేసి దాంతో హోల్ పడిపోవడం జరిగింది ఇప్పుడు దీన్ని పగలగొట్టేసి మనం చూపిస్తాం చూడండి ఈ ఫిషర్ చూడండి టైల్స్ కొంచెం కొట్టగానే మనం నీళ్ళు అనేవి ఏ విధంగా వస్తున్నాయో ఇట్లాంటి ఫిషర్స్ అవి ఉండే ఉండవు అంత స్టాండర్డ్గా పైప్ జాయింట్ చేసే అంత స్టాండర్డ్గా ఈ ఫిషర్ అనేది ఉండదు ఎప్పుడైనా పైప్ జాయింట్ చేస్తేనే బాగుంటుంది మీరు ఎట్లయినా జాయింట్ చేయండి స్టెప్స్ వేయండి కప్లింగ్ వేయండి యూనియన్ వేయండి ఏమైనా వేయండి కానీ జాయింట్ చేస్తేనే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలామంది హోల్కి వచ్చేసి ఫిషర్ పెట్టేసి ఎంసీల్ పూసేస్తారు అట్లాంటివన్నీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు కంపల్సరీగా జాయింట్ చేసేసినారంటే ప్రాబ్లమ్స్ అనేదే ఉండదు ఇప్పుడు దీన్ని పగలు కొట్టి మనం చూపిస్తాం చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆ ఫిషర్ వాళ్ళు పెట్టింది దీనికి సొల్యూషన్ పూసి పైప్లో తగిలించేసేయారంట ఇది ఒక వీడియో చూసినారంటే వాళ్ళు అట్లా ఆగిపోతారు అనేసి ఇది చూడండి ఫిషర్ కూడా ఊడిపోయింది ఇది చూడండి కనిపించేది హోల్ ఇదే ఈ ప్లేస్లో ఉంది హోల్ దాన్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసి చూడండి కింద యూపీబీసీ పైప్ ఉంది ఈ ప్లేస్లో ఉంది హోల్ ఆ పక్క వచ్చేసి పై పక్క వచ్చేసి సిపిబీసీ పైపు రెండు పైపులు ఆనుకొని ఉన్నాయి కింద మీద చూడండి ఈడి దాకా ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఉంది పైపు ఈ టైప్ డిస్టర్బ్ కాకుండా మనం ఇదే టైల్స్లో అయిపోయేటట్టు చేస్తాం ఎప్పుడు కూడా ఈ వీడియో ఇంటి ఓనర్స్ కన్నా చూస్తుంటే కంపల్సరీ మీరు బాత్రూంలో ఏ టైల్స్ వేస్తారో ఒకటి రెండు బాక్స్లు ఎక్స్ట్రా తెప్పించుకోండి మీ గోడెన్లో కానీ ఏడైనా ఎత్తి పెట్టుకోండి ఎందుకంటే మీ చిన్న రిపేర్ వచ్చిన టైల్స్ మళ్ళీ జొరకవు జొరకవు టైల్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఈడ వచ్చేసి ఒక కప్లింగ్ వేసినా సరిపోతుంది కప్లింగ్ బ్యాల్ అంటే రెండు టైల్స్ మినిమం అయినా పగలగొట్టాలా ఇప్పుడు ఈడిగీడే హ్యాండిల్ అనేది బేస్ వేయడం జరుగుతుంది మనం ఇలా కట్ చేసేసి ఈడిగీడే యూనియన్ కూడా వేయచ్చు యూనియన్ బేస్ పైన తిరగదు యూనియన్ పైన సిపివిసి పైప్ ఉంది కాబట్టి కప్లింగ్ బ్యాల్ రెండు టైల్స్ అయినా పగలగొట్టాలి అంటే దాని పక్కన ఇంకో టైల్స్ పగలగొట్టాల్సి వస్తుంది అంత లేకుండా ఓన్లీ ఎల్వోతోనే ఈజీగా బేస్ చేయడం జరుగుతుంది మనం నాలుగు ఎల్వోలు వేసేస్తాం దీనికి ఈజీగా ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి టైల్స్ మీరు ఏ బాత్రూంలో ఏ డిజైన్ టైల్స్ అనేది వేపించుకుంటారో ఆ టైల్స్ ఒకటి రెండు బాక్స్ ఎక్స్ట్రాగానే తెప్పించుకోండి ఇప్పుడు సపోజ్ టైల్స్ బేసింగ్ తను పది బాక్సులు పడతాయని చెప్తే మీరు పన్నెండు పదమూడు బాక్సులు తెచ్చి ఆ మూడు బాక్సులు మీరు గోల్డెన్లో కానీ స్టోరేజ్లో ఎత్తి పెట్టుకోండి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఎట్లాంటి రిపేర్స్ వర్క్ వచ్చినా అప్పుడు వచ్చి సేమ్ టైల్స్ జరగవు మీరు వేరే టైల్స్ వేస్తే చాలా గలీజ్గా ఉంటుంది అందుకు ఇక్కడ చూడండి పూల్ పూల్ టైల్స్ ఉన్నాయి అదే సేమ్ అదే టైల్స్ ఒక బాక్స్ కన్నా ఎత్తి పెట్టుకుంటే మీరు అదే ప్లేస్లో టైల్స్ పోయినా మళ్ళీ మీరు పైన ఉంటాయి మీకు అలా ఉంటాయి కాబట్టి టైల్స్ అదే టైల్స్ తెచ్చి వేసుకోవచ్చు చాలామంది చేసే తప్పులు ఇవే డిజైన్ డిజైన్ టైల్స్ వేసేస్తారు ఆ టైల్స్ మళ్ళీ జరగవు ఫ్లోరింగ్ గురించి భయపడాల్సిన అవసరం లే ఫ్లోరింగ్ టైల్స్లు ఎప్పుడు కూడా జరుగుతాయి అడుగు అడుగువే ఉంటాయి కాబట్టి ఫ్లోరింగ్ టైల్స్ అవి ఈజీగా జరుగుతాయి ఇప్పుడు మనం అంతా పగలగొట్టేయడం జరిగింది పైప్ కట్ చేస్తున్నాం పైప్ కట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మనం యాంగిల్ గ్రైండర్తోనే కట్ చేస్తున్నాం కానీ పైప్ అక్క ఇంకో పైప్ ఉంది ఎందుకు పైప్ అక్క పైప్కి తగిలితే మళ్ళీ ఆ పైప్ కూడా జాయింట్ చేయాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే మనకు ఇక్కడ కిందికే ఉండాలి పైకి పోకుండా మళ్ళీ లేదంటే పైకి పోయిందంటే మళ్ళీ సిపివిసి పైప్ కూడా వేయాల్సే వస్తుంది చూడండి మనం కంప్లీట్గా పగలగొట్టినాక పైప్ అనేది కట్ చేయడం జరుగుతుంది నాలుగు ఎల్వలతో ఈజీగా చేసేయచ్చు లేదంటే మనం జాయింట్ చేయాలన్నా కూడా చేసేయచ్చు కొంచెం దూరమే కప్లింగ్ వచ్చేసి హీట్ చేసి లేక కప్లింగ్ లోపల నుంచి అది రఫ్ చేసి అట్లా కూడా చేయవచ్చు అవన్నీ అంత సేఫ్ కాదు నాలుగు ఎల్వలు బేసేయాలి ఇంకో విషయం ఏమంటే ఇంటి ఓనర్ వాళ్ళు నాలుగు ఎల్వలు వేసే ఫోర్స్ వస్తాయి ఆ వాటర్ అని అడిగినారు మీకు ముందు ఎట్లా ఫోర్స్గా వస్తున్నాయో వాటర్ సేమ్ ఫోర్స్గా వచ్చేటట్టే చేసి ఇస్తామని నేను చెప్పిన ఎందుకంటే దీనికన్నా రెండు ఫ్లోర్ల పైన ట్యాంక్ ఉంది కాబట్టి వాటర్ ఏం ఫోర్స్ అనేది తగ్గదు వాటర్ ఫోర్స్ మాత్రం అట్లే ఉంటుంది దీనికన్నా రెండు ఫ్లోర్ల పైన ఉంది ట్యాంకి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కాక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ పైన ఉంది దాంతో వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఇది అంతా రిమూవ్ చేసేసి మనం రెండు విలువలు తగిలించేసి చూస్తాము ఎప్పుడు కూడా ఇంటి ఓనర్స్ కన్నా ఈ వీడియో కన్నా చూస్తుంటే మీరు ఓన్గా వేసుకోకండి ఇట్లాంటి సోప్ బాక్స్ కానీ టూ ఆల్ రాడ్స్ కానీ ఎటువంటివి పైప్లో ఉన్న చోట్ల మీరు వేయకండి మీ ఇంటికి ఏ ఫ్లంబర్ చేసినాడు అంటే సపోజ్ చేసి మీ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఏ ఫ్లంబర్ చేసినాడే అతనికే పిలిచి ఇవ్వండి మీరు ఒక సోప్ బాక్స్ కొట్టేది ఉంది ఒక టూ ఆల్ రాడ్ కొట్టేది ఉంది మీరు తెచ్చి పెట్టుకొని వాళ్ళకి పిలిస్తే వాళ్ళు వచ్చి కొడతారు మీరు లేదు కార్పెంటర్ మా ఇంటికి వచ్చినారు వాటి చేత కొట్టించేస్తాము లేదు అది ఏముంది డ్రిల్లింగ్తో హోల్ బేసి మేమే కొట్టేస్తాము అనుకుంటే ఇట్లాంటి పనులు జరుగుతాయి ఇంకో విషయం ఏమంటే బిల్డింగ్ చేసే అప్పుడు ఒకరు చేస్తారు మళ్ళీ చిల్లర చిల్లర మెయింటెనెన్స్ పనికి ఒకరిని పిలిచడం జరుగుతుంది అప్పుడు అతనికి ఐడియా ఉండదు అతను పైప్ లైనింగ్ ఎట్లా చేసినాడో అసలు అతనికి ఐడియా అనేది ఉండదు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు దాంతో వచ్చేసి అతను కూడా హోల్ బేసేసే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి దాంతో మీ ఇంటికి ముందు ఎవరు చేసినారంటే స్టార్టింగ్ మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎవరు ప్లంబింగ్ పని చేసి ఉంటారో వాళ్ళకే పిలిచి సోప్ బాక్స్ కొట్టేది ఉందా లేదా అటు వాల్ రాట్ కొట్టేది ఉందా కొట్టించుకోండి మీరు ఓన్గా ప్రయత్నంగా చేస్తే ఇట్లాంటివే అవుతాయి చూడండి ఇప్పుడు ఎంత పని అయింది అంత కొట్టాలి టైల్స్ పగల కొట్టాలి మళ్ళీ టైల్స్ వేసుకోవాలి ఇవన్నీ ఎక్కువ పని అయిపోయింది మీరు అదే మీరు ప్లంబర్కి ఏమైనా పిలిచి ఉంటే చెప్పేస్తాడు సార్ ఈడ పైప్ ఉంది నేను ఈడ వేయాను నాకు తెలుసు కాబట్టి ఇంతకుముందు సోప్ బాక్స్ కూడా ప్లంబరే కొట్టినారు కాబట్టి అది కిందికి కొట్టేసినాడు అదే మీరే కొట్టి ఉంటే అది కూడా పైకి కొట్టేవాళ్ళు ఎప్పుడు కూడా మనం ఓన్గా చేసుకోకూడదు ఏ ప్లంబర్ చేసినాడో ఒకవేళ మనకు అంటే ఏ వేరే వాళ్ళు చేసినారన్నా మనం వచ్చేసి చెక్ చేయవచ్చు పైప్ లైనింగ్ చెక్ చేసి ఈ ప్లేస్లో ఉంటుంది ఈ ప్లేస్లో ఉండదు అనే విధంగా మనం వచ్చేసి హోల్స్ అనేవి వేసుకోవాలి ఈ ఇంటి వల్ల కూడా వాళ్ళు ఏం టైల్స్ ఎత్తి పెట్టుకోలే ఫ్రెండ్స్ ఇడ వీళ్ళది అదృష్టం ఏమంటే వైట్ కలర్ ఉన్న టైల్స్ మీద హోల్ పడడం జరిగింది దీంతో అదే ఆ పూల్ మీద కానీ ఆ ఫ్లోర్స్ మీద ఏడైనా హోల్ పడి ఉంటే వాళ్ళకు కూడా భలే గలీజ్గా ఉండేది వాళ్ళ గడ కూడా టైల్స్ అనేది లేదు కలర్ వైట్ కదా అనేసి ఏడవ చూద్దా వెతికి వైట్ కలర్ తెచ్చుకోవడం జరిగింది టైల్స్ కూడా బేసేసినా కూడా చూపిస్తాను వాటర్ కూడా వదిలి చూపిస్తా చూడండి కంప్లీట్గా అనేది అయిపోవడం జరిగింది ఇప్పుడు మనం ఎల్వో లెక్కించుకోవడానికి ఈ ప్లేస్లో క్లీన్ చేసుకుంటున్నాము అంటే ఎల్వో ఎక్కేమైనా క్లీన్ చేసుకుంటున్నాం దీనిపైన మట్టి లేకుండా నీట్గా తీసుకోవాలి అంటే ఎక్కేటట్టు బాగా అంటే పైప్కి దీనికి అడ్డం రాకుండా క్లీన్గా ఇది పైపు క్రాస్ ఉంది కొంచెము దాన్ని స్టడీ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి బ్లేడ్తో కూడా చేయొచ్చు పైన పైప్ ఉంది కాబట్టి మీరు చేసేదైతే బ్లేడ్ ఫ్లో చేయండి మిషన్తో వద్దు మిషన్ కొంచెం కొట్టేసిన సిపివిసి పైప్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది చూడండి కరెక్ట్గా ఎక్కే స్పేస్ అనేది ఉంది ఇప్పుడు దీన్ని నీట్గా తుడుచుకొని మనం ఎక్కించుకోవడం జరుగుతుంది కంపల్సరీ తుడిచే సొల్యూషన్ తగిలించండి చూడండి ఈ విధంగా తుడిచేసి సొల్యూషన్ తగిలించుకోండి అప్పుడు లీకేజ్ కాదు అది లేదంటే మట్టి మట్టి ఉంటే దానిపైన సొల్యూషన్ తగిలించకండి మనం ఇప్పుడు నాలుగు ఎల్బోలు తగిలించడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు ఎల్బోలు హ్యాండిల్ మాదిరి వచ్చేస్తుంది ఒకటి దీంతో ఈజీగా జాయింట్ చేయడానికి ఈజీ ఉంటుంది పైన రెండు ఎల్బోలు కింద రెండు ఎల్బోలు ఈ విధంగా మనము దీంట్లోనే కొలతలు తీసి అన్నీ వచ్చేసి ఎక్కే ఎక్కే మైన్ పైపు కట్ చేసుకోవడం జరుగుతుంది ఎల్వో నుంచి ఇంకో ఎక్కే మైన్ అంటే ఎక్కేమైన్ ఎక్కేమైన్ అంటారు దీనికి బిట్లు కట్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా ఎల్వోలో ఎక్కి ఎక్కింది ఇప్పుడు మళ్ళీ ఆ ఎల్వోలో ఎక్కేమైన్ ఇంకో బిట్టు కూడా తగిలించడం జరుగుతుంది చూడండి మూడు బిట్లు ఈ విధంగా తగిలించుకోవాలి ఒక ఎల్వో మామూలుగానే ఉండాలి ముందు పై పక్క రెండు ఎల్వోలు తగిలించుకోవాలి ముందు అన్ని దాంట్లోకి సొల్యూషన్ వేసుకుంటే బాగా తుడిచేసి తుడుచుకోవాలి కంపల్సరీగా తుడ్చకుండా అట్లే చేయకూడదు ఎందుకంటే దాని లోపల ఏమైనా మట్టి ఉంటే ఇది పట్టుకోవడదు ఒక క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడిచేయాలి తుడిచేసినాక నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఈ సొల్యూషన్ వచ్చేసి అన్ని దాంట్లోకి ఒకేసారి వేసుకుంటాను ఎందుకంటే లేదంటే ఇవి ఎక్కించడం చాలా కష్టమైపోతుంది నాకు అందుకు అన్ని దాంట్లో ఒకేసారి సొల్యూషన్ వేసుకుంటాం ఇది వచ్చేసి ఎంసిల్ కంపెనీ సిపివిసి సొల్యూషన్ మీరు వచ్చేసి యూపీవీసీ సొల్యూషన్ కూడా వాడొచ్చు సిపివీసీ కూడా వాడచ్చు సిపివీసీ కన్నా యూపీవీసీ వాడితేనే బెస్ట్ ఇప్పుడు మన వాళ్ళ కాడ ఈ ఎంసిల్ కంపెనీ సిపివిసి సొల్యూషన్ ఉన్నింది దాంతో ఇది వాడడం జరిగింది మీరు సిపిసి సొల్యూషన్ వాడినా ఏం ప్రాబ్లం అనేది లే కానీ యూపీవీసీ యూపీవీసీ సొల్యూషనే వాడండి యూపీవీసీ పైప్కి యూపీవీసీ సొల్యూషనే బెస్ట్ ఒకటి రెండు ఫిట్టింగ్లు అయితే వాడితే ఏం ప్రాబ్లం అనేది ఏం లే ఇక్కడ చూడండి మనం అన్ని ఫిట్టింగ్లకి సొల్యూషన్ తగిలించడం జరుగుతుంది ఎందుకంటే లేదంటే రెండు పైప్ ఎల్వాలు తగిలించి మళ్ళీ కింద నుంచి ఎత్తొచ్చు కానీ నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఎందుకు కష్టం అనేసి అన్ని దాంట్లోకి తగిలించుకుంటున్నా సొల్యూషన్ ఇవి చూడండి ఇట్లా పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా దీంట్లోకి తగిలించుకుంటా అన్ని ఓ రెండు మూడు అంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తగిలించుకోవాలి సొల్యూషన్ లేదంటే ఆరిపోతుంది దాంతో మనము తొందర తొందరగా తగిలించుకొని ఇది ఒకటి పైకి ఉంది ఒకటి కిందికి ఉంది దాన్ని బెండ్ చేసుకొని ఎక్కించుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎక్కించేయడానే దాన్ని బెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎక్కించుకోవాలి కొంచెం పైకి ఎత్తేసి ఇది ఇది ఎక్కలా ఇంకా ఎక్కగానే మళ్ళీ కిందికి బెండ్ చేయాలి ఎక్కిపోయింది లోపల దాకా ఈ విధంగా కిందికి ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇటువంటి ప్రాబ్లం లేకుండా అది అనేది టైల్స్ కన్నా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు మీరు లేదంటే ఫిషర్ పెట్టినారు ఎంసిల్ తగిలించినారు అంటే అది లీకేజ్ అవుతాయి నైంటీ నైన్ పర్సెంట్ లీకేజ్ అవుతాయి ఇట్లా చేయడంతో లీకేజే కాదు ఇంకో విషయం ఏమంటే ప్లస్ పాయింట్ వాళ్ళకు వచ్చేసి టైల్స్ వైట్ కలర్ కాబట్టి ఈజీగా టైల్స్ అనేది దొరికిపోయింది వాళ్ళకు ఇప్పుడు టైల్స్ కూడా తగిలించేసేయడం జరిగింది అది కూడా చూపిస్తాను ఇక్కడ కంప్లీట్గా అన్ని చోట్ల సొల్యూషన్ తగిలించేయాలి అన్ని చోట్ల సొల్యూషన్ తగిలించాలి లీకేజ్ కాదు అయినా ఎట్లా మనకాడ సొల్యూషన్ ఉంది కదా తగిలించాలి అది తగిలించేసినా ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇందులో వైట్ సిమెంట్ తగిలించేసి టైల్స్ తగిలించేయాలి వాళ్ళు వచ్చేసి టైల్స్ కూడా బేపించడం జరిగింది చూడండి ఇది వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైట్ కలరే దొరికినాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా వదిలినాయి చాలా బాగా వస్తున్నాయి వాటర్ ఫోర్స్ కూడా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే ప్లీజ్ సబ్స్క్రైబ్